హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గ్రో షోబకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి రోజు లాగండి ఇది. ఆ రోజు మా చెల్లెల కూతురు మా ఇద్దరు అబ్బాయిలకి రాఖీ కట్టడానికి వచ్చిందన్నమాట, అందుకొరకే ఈ బ్లాగ్ తీశాను. ఈరోజు మా చెల్లెల కూతురు మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి, పెద్ద బాబు వాళ్ళ ఇద్దరి అబ్బాయిలకి, నలుగురికి రాఖీ కట్టిందండి. ఆ రోజు మా పెద్ద బాబుకు కట్టింది, చూసారా? తర్వాత చిన్న బాబుకి కడుతుంది. ఈ విధంగా మా ఇద్దరు అబ్బాయిలకి, ఇద్దరి మనమలకి మా చెల్లెల కూతురు రాఖీ కట్టేసింది. రాఖీ అంటే అన్నదమ్ముల, అన్న చెల్లెళ్ళ అనురాగానికి ఇది ప్రతీక అండి. ప్రతి సంవత్సరము మా చెల్లెల కూతురు, మా బావగారి కూతురు వచ్చేదండి. మరి ఈసారి అయితే మా బావ కూతురు రాలేదు. మా బావ వాళ్ళ పెద్ద కూతురు ఆన్లైన్లో పంపిస్తుంది, మా ఆడపడుచు కూడా అలాగే పంపిస్తుందండి మా వారికి. ఈసారి అయితే మరే మా బావ కూతురు రాలేదన్నమాట, మా చెల్లెల కూతురే అందరి రాఖీలు ఈ విధంగా కట్టేసింది. ఇక్కడ అందరం సెలబ్రేట్ చేసుకొని మేమైతే అందరము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. చెల్లెలు, మేము అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మకి, నాన్నకి, మా తమ్ముళ్ళకి, వాళ్ళ పిల్లలకి అందరికీ మేము రాఖీ కట్టామన్నమాట. ఈ విధంగా మా మన్మలు వాళ్ళ అత్తయ్యకు డబ్బులు పెట్టి కాలు మొక్కుతున్నారన్నమాట, కట్నం పెడుతున్నారు. ఈ విధంగా రాఖీ పండుగ మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారన్నది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.